ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శుభాభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు చాలా రోజుల నుంచి గురువుగారు పాలు పొంగటం ఇంట్లో శుభసూచకమా లేదా అశుభసూచకమా, అలాగే దానివల్ల కలిగే లాభ నష్టాల గురించి తెలియచేయండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు మన నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా పాలుని వాడుతూ ఉంటాం, కొన్ని శుభ సూచకాలు అలాగే కొన్ని అశుభ సూచకాలు ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. అలాగే మన జ్యోతిశాస్త్రం కొన్ని మంచి సిగ్నాల గురించి, అలాగే మంచి సిగ్నాల వల్ల మన జీవితం ఎలా మారుతుంది, కొన్ని అపశకునాల వల్ల అనుకోని సంఘటనలు ఎలా జరుగుతాయో మన జ్యోతిశాస్త్రంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నవారు కొన్ని సందర్భాల్లో తెలియకుండానే కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల్ని సరిచేసుకున్నప్పుడు పెద్ద పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి. కొంతమందికి విపరీతమైన నమ్మకం ఉంటుంది, కొంతమంది వీటిని మూఢనమ్మకాలుగా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటాం, కొంతమంది బయటికి వెళ్ళే ముందు ఎవరైనా ఎదురు వస్తే మంచి జరుగుతుందని చెప్తారు, కొంతమంది ఎవరెవరు ఎదురు రావాలో సిగ్నల్లో మనం చూస్తూ ఉంటాం, అలా చూసుకుని మరీ వెళుతూ ఉంటారు. ఈరోజు మనం పాలు పొంగడం వల్ల శుభ సూచకమా లేదా అశుభ అంటే అశుభానికి సంకేతమా, అంటే అశుభం అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు జరుగుతాయి దానికి ఏదన్నా ఇండికేషన్గా పనిచేస్తుందా అనేది ఈరోజు తెలుసుకుందాం. అలాగే లాభ నష్టాల గురించి తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. మీరు ఆచరించలేని దాన్ని సమయము సందర్భము కుదరకపోతే ప్రయత్నం చేయవద్దు. మీరు పాల వల్ల జరిగే శుభ సూచికలు చెప్తాను. మీరు ఎవరైనా సరే ఉదయం అంటే ఉదయాన్నే లేచిన తర్వాత పాలతో ఉన్న గిన్నెని కనుక మీరు చూస్తే అది శుభ సూచకం. అంటే మీరు ఉదయం డోర్ తీయగానే మీరు అక్కడ మీ పాలు పోసేవాళ్ళు గిన్నెలో పాలు పోసి వెళ్ళిపోయారు, మీరు పొద్దున్నే లేచి చూశారు, ఆ రోజల్లో మీకు బాగానే ఉంటుంది. ఎందుకంటే పాలు శుభానికి సూచకం. అలాగే పాల గిన్నె మనం మామూలుగా స్టవ్ మీద పెట్టి అంటే చాలా లో సిమ్లో పెట్టి కాస్తున్నారు అనుకోకుండా కొంచెం పాలు పొంగాయి, అది శుభసూచకమే కానీ అశుభకం కాదు. దానివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు అంటే భార్య పిల్లలతో ఆనందంగా ఉంటారు, అలాగే మీకు ధన సమృద్ధి పెరుగుతుంది. చాలామంది అంటారు ధన సమృద్ధి అంటున్నారు ఏంటండి గురువుగారు ఏంటి అని అడుగుతున్నారు. ధన సమృద్ధి అంటే మీరు ఏదైతే పనులు చేస్తూ ఉంటారో వాటిలో ఆ పని పూర్తయి మీకు రావాల్సిన ధనం అనేది వస్తుంది అని అర్థం. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కోరుకునే వారు ఉంటారు, వారికి కూడా అలా పాలు పొంగటం వల్ల గౌరవ మర్యాదలు వస్తాయని అర్థం. కావాలని మనం హైలో పెట్టేసి పొంగించామనుకోండి, దానికి అర్థం ఏంటని కూడా చాలామంది అడిగారు, అది కూడా చెప్తాను మీకు నేను. మనం ఇల్లు అంటే ఇళ్ళ మన మామూలుగా ఓపెనింగ్ కానీ లేదంటే ఇంటిలోకి వెళ్ళడం, కొత్త ఇంటిలోకి వెళ్ళడం కానీ వెళ్ళినప్పుడు మనం పాలని పొంగించి నైవేద్యంగా తయారు చేస్తాం, అది మంచికైనే చిహ్నం. మీరు పాలు కాస్తున్నారు, స్టవ్ దగ్గరే ఉన్నారు, పాలన్నీ ఒకేసారి మొత్తం పొంగిపోయాయి, చాలా ఎక్కువ పాలు పొంగిపోయాయి, కొంచెం పొంగితే పర్వాలేదు కానీ ఎక్కువ పొంగిపోయాయి. దాని అర్థం ఏంటంటే మీకు ఏదో ఒక అనుకోని సంఘటన జరగబోతుందని అర్థం. ఆపద లేదా సమస్య ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం. అది మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎటువంటి సమస్యనైనా సరే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం, ఒకేసారి ఎక్కువ పాలు పొంగిపోతే. అలాగే కొంతమంది కోపంతో పాలు గ్లాస్ విసిరేయటము లేకపోతే గిన్నెలు బారేయటము
పాలు పారబోసేయడము లాంటివి చేస్తుంటారు. ఈ విధంగా చేయటం వల్ల కుటుంబంలో గొడవలు రోజు రోజుకి పెరుగుతాయి, ఇప్పటికీ తగ్గవు. వారికి ఆర్థికమైన స్థిరత్వం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండదు, కాబట్టి పాలను ఎప్పుడూ కూడా పారబోయమాకండి. అలాగే కొంతమందికి రాత్రిపూట కలలో పాలు పొంగుతున్నట్లు కళ్ళు వస్తుంటాయి. అది చాలామంది అడిగారు అలా రావచ్చా అని. మనం రోజు పాల దగ్గరే ఉండి అదే చూసి భయపడి కళ వస్తే దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఎలాంటి సంబంధం లేకుండా పాలు పొంగినట్టు కళ వస్తే అది అశుభ, అంటే ఒక రకంగా చెప్పాలంటే అశుభంగానే చెప్పాలి, అంటే శుభసూచకం కాదు. ఎటువంటి అశుభాలు జరగడానికి అవకాశం ఉందో చెప్తాను. ఎవరికైనా సరే పాలు పొంగినట్టు కళ వస్తే కుటుంబ సభ్యులతో లేదా పక్కవారితో గొడవలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనవసర విషయాల్లో. దానివల్ల మానసికమైన ఇబ్బంది కలుగుతుంది. ఎవరికైనా సరే అలా మీకు కళ్ళలో కనుక పాలు పొంగినట్టు వస్తే, నిద్ర లెగిస్తే, మీరు ఎమ్మటే మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఆవు ఉంటే ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు చెవిలో మీరు చెవులు చెప్పండి ఏమనంటే, నేను తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అని ఆవు చెవులు చెప్పండి. ఒకవేళ మీకు ఆవు దగ్గరలో లేరు, ఏదైనా చెట్టు దగ్గర నిలబడి ఆ చెట్టు దగ్గర మీరు ఈ మాట చెప్పండి, ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసి ఉంటే క్షమించమని. చెడు సంఘటనలు కానీ సమస్యలు రాకుండా మీకు ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనం ఎదుటివారితో గొడవ పెట్టుకోవడం వల్ల, అలాగే వారితో మనం తగాదాలు పెట్టుకోవడం వల్ల మానసికంగాను అలాగే శారీరకంగా ఆర్థికంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటాం. మీరు ఇలా ఆవుకు కానీ చెట్టుకు కానీ చెప్పుకోవడం వల్ల అది కూడా మీరు నమస్కారం చేసుకుని చెప్పుకోండి, నమస్కారం చేయండి చెప్పుకోండి. అది ఇంట్లో ఉండే కుండీలో మొక్క అయినా పర్వాలేదు. ఎందుకంటే పాలన్నీ మనం ఎన్నో అద్భుతమైన ప్రయోగాలకి వాడుతూ ఉంటాం. దివ్యమైన శక్తి కలిగినవి పాలు. కాబట్టి మనం పాలని పారబోయటం కానీ లేదంటే పాలని అశ్రద్ధగా పొయ్యి బాగా మంట పెట్టేసి పొంగించడం కానీ చేయకూడదు. ఇంట్లో అనుకోకుండా కొద్దిగా పాలు పొంగడం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడు మాత్రం జరగదు. ఇది అంటే మామూలుగా కొంతమందికి ఇంకొన్ని అనుమానాలు ఉంటాయి. మనం అంతకుముందు వీడియోలో కూడా ఏ పదార్థాలు ఇవ్వకూడదు, ఏ పదార్థాలు తీసుకోకూడదు కూడా అంతకుముందు వీడియోలో కూడా చూడడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, పదార్థాల గురించి తెలుసుకుంటే సమస్యలు కూడా త్వరగా తగ్గుతాయి. అలాగే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.